अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फ्लैश न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। बीजेपी किसान मोर्चा के ज़िला सदर मिस्टर गड्डम श्रीनिवास की क़ियादत में बारिश से हुई तबाही को लेकर किसानों को इमदाद फराहम करने का मुतालबा करते हुए आज बीजेपी किसान मोर्चा कायदीन ने ज़िला एडिशनल कलेक्टर मिस्टर जी रमेश को दरख्वास्त पेश की। इस मौके पर उन्होंने मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि हुकूमत को चाहिए कि वो फौरी तौर पर किसानों की हुई तबाही को लेकर माली इमदाद फराहम करे। इस मौके पर सदर जय मल्लारेड्डी, रियासती वर्किंग कमेटी मेंबरान नंदू जनार्दन रेड्डी, असम्बली कन्वीनर ए देवी मधु के अलावा दीगर लोग शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाज़रीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुंचा रहे हैं, लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश। जय जवान जय किसान, जय जवान जय किसान। రైతు లేనిదే రాజ్యం లేదు. మరి రైతు యొక్క ఆర్థిక పరిస్థితి బాగుండాలి, రైతు పండించినటువంటి పంట చేతికి వచ్చేటంత వరకు కూడా రక్షణ కల్పిస్తూ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతాంగం గురించి ప్రధానమంత్రి ఫసల్ బీమా అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకం ద్వారా రైతు పండించినటువంటి పంట ఏ కారణం చేతనైనా అతివృష్టి గాని అనావృష్టి గాని ఇతర ఏ కారణముల చేతనైనా ఈ పంటకు నష్టం జరిగితే ఎంత నష్టం జరిగిందో అంత నష్టాన్ని ఈ ఇన్సూరెన్స్ ఈ బీమా ద్వారా రైతుల యొక్క ఖాతాలలోకి నేరుగా ఆ డబ్బును జమకూర్చే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఫసల్ బీమా అనేటువంటి ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకం ద్వారా దేశంలోని చాలా రాష్ట్రాలు రైతులకు ఏ విధమైనటువంటి నష్టం జరిగినా ఈ ఇన్సూరెన్స్ ద్వారా ఎంత నష్టం జరిగిందో అంత నష్టాన్ని ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళ ఖాతాలోకి నేరుగా నగదు రూపంలో వస్తూ ఉన్నది. దురదృష్టవశాత్తు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ కేసీఆర్ ఈ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల మీద ఉన్నటువంటి ఏదైతే వివక్ష ఉన్నదో మరి దానికి ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా అనేటువంటి పథకాన్ని ఇక్కడ అమలుపరచకపోవడం వారి మూర్ఖత్వం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. మరి గత 3 రోజుల నుంచి అకాల వర్షాలు, వడగండ్ల వానలు, ఈదురు గాలులు రావడం జరిగింది. చేతికొచ్చినటువంటి పంట చాలా నష్టం జరిగింది. ఒకవేళ ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలుపరుచుంటే మరి రైతుల యొక్క పంట నష్టాన్ని ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా డబ్బులు వచ్చేది. కానీ ఈ పథకాన్ని అమలుపరిస్తే ఇందులో ప్రధానమంత్రి యొక్క పేరు వస్తుంది. ఈ పథకం ప్రధానమంత్రి తీసుకొచ్చిండు. ఈ ప్రధానమంత్రి గారి వైపు, బీజేపీ వైపు, కమలం పువ్వు వైపు మరి రైతులందరూ కూడా వెళ్తారన్నటువంటి ఒక దురుద్దేశంతో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ బీఆర్ఎస్ పార్టీ మరి ఈ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో అమలుపరచడం లేదు. మరి ఈ అమలుపరచకపోవడం బాధ్యత నీది. నువ్వు బాధ్యత వహించి రైతుల యొక్క ఎంత నష్టం జరిగిందో ఆ రైతులకు జరిగినటువంటి నష్ట పరిహారాన్ని తప్పకుండా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చెల్లించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మరి ఇక్కడ మేము మెదక్ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తూ ఉన్నాము. ప్రతి ఎకరాకు 20,000 రూపాయల నగదు నష్ట పరిహారాన్ని తక్షణ సహాయం కింద చెల్లించాలని చెప్పేసి మరి కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాము. మరి ఇకనైనా ఈ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమాను, పంట ఇన్సూరెన్స్ పథకాన్ని అమలుపరిచి మరి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. భారత్ మాతా కీ జై, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్.
బిలీవ్ ఇంటూ ఎంఎస్పి దానికి ఒక 2% ఏమో రైతు పడుతుంది మిగతా 4% సెంట్రల్ గవర్నమెంట్ 4% స్టేట్ గవర్నమెంట్ దాంట్లో ఏమైందంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా అది ఏదైనా కానీ మరి చెరుకు జొన్న పత్తి మిరప ఏదైనా సరే ఏ పంట వేస్తే ఆ పంటకు ఎంఎస్పి ఉన్నది ఒక ఎకరాల్లో ఎంత హీలింగ్ అని ప్రధానమంత్రి ఫసల్ బీమా అనేది దేశంలో వేరే రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది. అంటే ఈ ఫసల్ బీమా తోటి ఏమైందంటే మనకి టూ వీలర్స్కు ఫోర్ వీలర్కు మనకు తర్వాత ఇంటికి ఏ విధంగా ఇన్సూరెన్స్ ఉంటుందో అదేవిధంగా ఇన్స్పాసల్ అయితే ఇది ఏంటంటే ఈ 2% ఏదైతే రైతులు కడతాడో అది పెట్టుబడి కింద నేను చేయాలి. ఒకవేళ నష్టం జరిగితే ఎంత నష్టం జరిగిందని మళ్ళీ దానికి ఎంక్వైరీ చేస్తారు. ఎంత నష్టం జరిగిందని మన వెహికల్ యాక్సిడెంట్ అయింది అనుకోండి ఎంత నష్టం జరిగిందని వాళ్ళు వాల్యుయేషన్ ఎంత అనేది చేస్తారు కదా సర్వే చేస్తారు కదా. అదేవిధంగా ఈ పంట నష్టం జరిగినప్పుడు దోమకాడు కానీ అతివృష్టి కానీ అనావృష్టి కానీ ఏదైనా సరే ఏ పంట అయినా సరే దాని మీద వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఎంత నష్టం జరిగిందో అంత నగదును వాళ్ళ రైతుల యొక్క అకౌంట్లో పంపిస్తారు. ఈ పథకము దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నది. మన రాష్ట్రంలో ఏం చేస్తుందంటే ముఖ్యమంత్రి గారు ఈ ప్రధానమంత్రి అదే దాని సర్టిఫికెట్ ఉంటుంది ప్రధానమంత్రి ఫసల్ బీమా ప్రధానమంత్రి గారి ఫోటో ఉంటుంది ప్రధానమంత్రి పేరు ఉన్నది ప్రధానమంత్రి ఫోటో ఉన్నది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ప్రధానమంత్రి ఫసల్ బీమా అయితేనేమి ప్రధానమంత్రి మన ఆయుష్మాన్ భారత్ అయితేనేమి ఇటువంటి అన్ని ప్రధానమంత్రి ఫోటో కనిపించేది ప్రధానమంత్రి పేరు కనిపించేది ఏది కూడా ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి కనీసం వేరే పక్క పెట్టి ఎందుకంటే ఇది రైతాంగం 80% రైతులు ఉన్నారు కాబట్టి ఫసల్ బీమా తీయాలి. ప్లస్ ఇప్పుడేంటంటే ఈ ఫసల్ బీమాను ఇంప్లిమెంట్ చేయకపోవడం నీ తప్పు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఇమ్మీడియట్ ఎకరాకు 20,000 రూపాయలు తక్షణ సహాయం చేయాలని ఉద్దేశం. నష్టపోయిన రైతులకు వెంటనే అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు వెంటనే జై బీజేపీ బండి సంజయ్ గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఫసల్ బీమాను వెంటనే ఈ రాష్ట్రంలో ఫసల్ బీమాను వెంటనే